గంట్యాడ మండలం 75 వార్డు 76 వార్డులో బీహెచ్ఎల్ ఫైర్ స్టాఫ్, జీవీఎంసీ శానిటరీ సిబ్బంది వారి సహాయ సహకారంతో 76 వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మట్టుపూడి పరమదేశి వారి పర్యవేక్షణలో 75-76 వార్డు పలు ప్రాంతాల్లో శానిటేషన్ లిక్విడ్ దగ్గరుండి కొట్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దేవన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి, అలాగే పలు ప్రాంతాలలో పందులు దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండడానికి బీహెచ్ఎల్ జీవీఎంసీ శానిటరీ సిబ్బంది వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, అలాగే ఈ శానిటేషన్ కార్యక్రమంలో ప్రజలు మాకు చాలా సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఫైర్ బండి అంటే దాన్ని మరి బీహెచ్ఎల్ నుంచి మరి వాళ్ళు ఈ పెదగంటేడ 75 వార్డు 76 వార్డు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా వ్యాధి అనేది ఎవరికి కూడా ఒకరికి ఒక గంట అంటువ్యాధిగా అంటుకోకుండా మరి బీహెచ్ఎల్ నుంచి ఈరోజు వాళ్ళ యొక్క ఫైర్ బండిని తీసుకొచ్చి ఈ లిక్విడ్ని ప్రతి ఒక్కరికి కూడా కరోనా వైరస్ తరిమి కొట్టాలనే కరోనా వ్యాధి బాధపడుతున్న సందర్భంలో మానవ తత్వంతో బీహెచ్ఎల్ సంస్థ వారు ఈరోజు ఫైర్ వెహికల్ పంపించే బీహెచ్ఎల్ వారు సంస్థ పరంగా సీఎస్ఆర్ వారి సహకారంతో రాజభవన్ ప్రజలు ఆరోగ్యంగా ఉండే ఉద్దేశంతో ఫైర్ వెహికల్ పంపించి వారి సిబ్బంది పంపించి ఈ కరోనా బాధ పడకుండా నివారణ కోరిపించి మొత్తం అన్ని ఏరియాలు కూడా ఈ ఫైర్ చేయడం జరుగుతుంది. ఈ భాగంలో అందరూ కూడా పాల్గొనేది వారి ప్రత్యేక ధన్యవాదాలు. బీహెచ్ఎల్ వారు కూడా వారు మనస్ఫూర్తిగా వారు ప్రజల సహకారం, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజల ప్రాంతం బాగోవాలి, రాజవారి నియోజకవర్గం వారు కలిసి బీహెచ్ఎల్ మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అక్కడ ఎంతో డెవలప్ అయినటువంటి అమెరికా, చైనా, స్పెయిన్, ఇటలీ వాళ్ళకే దీన్ని తట్టుకోలేకపోతున్నారంటే మనం చాలా జాగ్రత్త ఉండాలి. బాధ్యత ఉంది మన గవర్నమెంట్ నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఇక్కడ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు నిజంగా చాలా బాగా కంట్రోల్ చేశారు ఈ వైరస్ని.